పూజకి మనం పువ్వులు తెచ్చుకుంటాం కదా, అవి ఎలా స్టోర్ చేయాలి? మనకి ఒక 2 వారాల వరకు పువ్వులు ఫ్రెష్గా డైలీ అవసరం కదా మనకి దేవునికి పువ్వులు పెట్టడానికి. సో మనం 15 డేస్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి ఆ పువ్వులు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఖరాబ్ అయినాయి అని తీసి పక్క పెట్టేసేయాలి. సో ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని మనము ఒక టిష్యూ పేపర్ బాక్స్, మామూలుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ మనకి సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ మంచిగా బాక్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్స్ మనకు బాక్స్ చిన్నగా ఉంటే ఒకటే పడుతుంది, పెద్ద ఉంటే 2 టిష్యూ పేపర్స్ పడతాయి. సో ఇందులో మనము సెలెక్టెడ్ ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ కూడా ఒకటి తీసుకొని ఏం చేయాలి, న్యూస్ పేపర్స్ని అన్నీ పీసెస్గా చింపాలన్నమాట. ఏంటంటే ఈ న్యూస్ పేపర్స్ వాటర్ని అంతా అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. అందులో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడితే అంత వాటర్ డ్రాప్లెట్స్ వెళ్తాయి కదా, ఆ వాటర్ డ్రాప్లెట్స్ అంతా ఈ న్యూస్ పేపర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. అందుకే ఆ ఫ్లవర్స్ అంతా ఫ్రెష్గా అనిపిస్తాయి మనకి. సో ఇలా న్యూస్ పేపర్స్ అన్నీ పీసెస్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ అంతా మనము ఈ ఫ్లవర్స్ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ అట్లా స్ప్రింకిల్ చేయాలి దానిపైన. స్ప్రింకిల్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక లేయర్ ఫ్లవర్స్ తీసుకోవాలి. ఫ్లవర్స్ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మన రోజు కూడా దేవుడికి తీసుకొని ఫ్లవర్స్ ఇంట్లో నుంచి మనం రోజు వాడుకోవచ్చు దేవుడికి. మనకు కూడా సంతోషంగా ఉంటుంది, మనం ఫ్రెష్ ఫ్లవర్స్ పెడుతున్నాం కదా దేవుడికి అని మనకు ఒక ఆనందం ఉంటుంది ఆ దేవుడికి ఫ్లవర్స్ పెట్టినప్పుడు. సో ఇలా మళ్ళీ పేపర్స్ న్యూస్ పేపర్స్ వేయాలి ఆ ఫ్లవర్స్ ఇంకొక లేయర్ వేసిన తర్వాత. మనకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా కానీ మనం ఇట్లా స్టోర్ చేసుకొని కనీసం ఒక 15 డేస్ వరకు అయినా మనకి ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మధ్యలో మనకి ఆ పేపర్స్ ఏమన్నా పచ్చిగా అనిపిస్తే తీసేయచ్చు, లేకుంటే మనకి అట్లనే పెట్టుకోవచ్చు. కొంచెం ఒకవేళ మనకి ఆ కవర్కి కూడా మూతకి కూడా తడి కూడా అనిపిస్తే కూడా టిష్యూతో క్లీన్ చేయవచ్చు. ఇట్లా మనం మళ్ళీ టిష్యూ అన్నా న్యూస్ పేపర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని బాక్స్ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని అది మనము తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజు మనము ఆ ఫ్లవర్స్ వాడుకోవచ్చు అన్నమాట. ఇది నేను 15 డేస్ తర్వాత మళ్ళీ స్టోర్ చేసినాను. తీస్తే కూడా మనకి ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. మనం డైలీ కూడా యూజ్ చేస్తాం కదా. ఆ బాక్స్ మూతకి ఏదైనా పచ్చిగా అనిపిస్తే మనము టిష్యూతో అయినా ఏదైనా క్లాత్తో అయినా క్లీన్ చేసుకొని మనం ఇది కావచ్చు. మనం రోజు మన 15 డేస్ అయినాక కూడా మనకు ఫ్లవర్స్ ఇలా ఫ్రెష్గా ఉంటాయి. డైలీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, 15 డేస్కి కూడా మనం తీసి అవి వాడుకోవచ్చు. సో ఇదండి నేను స్టోర్ చేసే మెథడ్. ఇంకా మీకు కూడా ఇలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే నాకు మీరు టిప్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బాక్స్ లేదనుకోండి, పేపర్ ఫ్రిడ్జ్లో ప్లేస్ కొంచెమే ఉందనుకోండి, అప్పుడు ఏం చేయండి, ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసి ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా అన్ని ఫ్లవర్స్ అన్నీ న్యూస్ పేపర్స్తో కట్ చేసి వేసుకున్నాం కదా, అవి కూడా తీసి ఆ కవర్లో పెట్టుకోవచ్చు. ఆ న్యూస్ పేపర్స్ తోటి ఆ ఫ్లవర్స్ తోటి మనము మంచిగా అందులో కవర్లో పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఏంటంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ వస్తుంది కదా, వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయి కదా ఫ్రిడ్జ్లో పెడితే, అవన్నీ ఈ సోక్ అయిపోతాయి అన్నమాట ఈ న్యూస్ పేపర్ తీసేసుకుంటుంది. అప్పుడు ఫ్లవర్స్ ఫ్రెష్గానే ఉంటాయి. ఇట్లా మనం ఫ్లవర్స్ పెట్టుకొని దానికి ఒక 3 వేసేయాలి. 3 వేసేసి అది మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. మనం డైలీ కూడా తీసి వాడుకోవచ్చు దేవుడికి పువ్వులు అవి, లేకుంటే 1 వీక్ అయినా 15 డేస్ అయినా మన ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనము అది వాడుకోవచ్చు.